పౌలు హెబ్రి సంఘంతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు మీరు వినుటకు మాంద్యులైనందున నేను అనేక సంగతులు మీకు బోధించలేకపోతున్నాను అనేది మొదటి విషయం రెండవ విషయం కాలాన్ని బట్టి చూస్తే మీరు ఇప్పటికీ బోధకులు అవ్వాల్సింది కానీ మరలా మూల పాఠాల్లో ఉన్నటువంటి విషయాలను మీకు మరలా ఇంకొకడు బోధించేటువంటి స్టేజ్లో అంటే ఆత్మీయంగా జ్ఞానంలో చాలా తక్కువలో ఉన్నారు మూడోది బలవర్ధకమైన ఆహారాన్ని దేవుని మర్మసహితమైనటువంటి వాక్యాన్ని మీకు నేను ఇవ్వడానికి మీ యొక్క ఆత్మ సంబంధమైన జ్ఞానం దానికి సరిపోదు కాబట్టి ఎవరికి బలమైన ఆహారం అనంటే కేవలం ఎవరి జ్ఞానేంద్రియాలైతే సాధకం చేయబడతాయో వాళ్ళకు మాత్రమే బలమైన దేవుని సంబంధమైన వాక్యాహారం ఇవ్వడానికి అవకాశం కుదురుతుంది కాబట్టి మీకు దీన్ని ఇవ్వలేను అని అంటూ పౌలు ఈ పత్రికని ఒక బాధతో ఒక మాటని ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాడు అసలు హెబ్రియులకు ఎందుకు ఈ పత్రికను రాయాల్సి వచ్చింది హెబ్రి సంఘం వీళ్ళు పాలస్తీనాలో ఇజ్రాయెల్లో జీవిస్తూ వీళ్ళు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి యూదులు అంతకుముందు వీళ్ళ ఆరాధనలన్నీ కూడా ధర్మశాస్త్ర ప్రకారం దేవాలయంలో ప్రధాన యాజకుని సమక్షంలో కొంతమంది యాజకుల దగ్గర జరిగేది ఇప్పుడు వీళ్ళు ఏసుక్రీస్తుని నమ్మిన తర్వాత వీరి ఆరాధన పూర్తిగా మారిపోయింది ఇప్పుడు వీళ్ళ దగ్గరికి ఏసుక్రీస్తుని నమ్మిన కొంతమంది కొంతమంది వాక్యం తెలిసిన వాళ్ళు కొంతమంది వాక్యం తెలియని వాళ్ళు కొంతమంది అపరిపక్వతతో ఉన్నవాళ్ళు రకరకాల మంది వచ్చి వీళ్ళకి రకరకాల బోధలు చేస్తూ ఉన్నారు బోధన చేస్తూ ఉన్నప్పుడు వీరు పౌలు చేత వీళ్ళు బోధించబడినారు పేతురు చేత వీరు బోధించబడినారు అపోలో చేత బోధించబడ్డారు విషయం వీళ్ళకి అర్థమైంది రక్షించబడ్డారు బాప్తీసం పొందారు కానీ స్థిరపరచబడేటువంటి టైంలో వీళ్ళని రకరకాల బోధకులు వచ్చి వీళ్ళకి యేసును గురించి ఒక రకంగా పరిశుద్ధాత్మను గురించి ఒక రకంగా యోధామతాన్ని గురించి ఒక రకంగా ధర్మశాస్త్రాన్ని గురించి ఒక రకంగా ఆచారాల గురించి ఒక రకంగా మాట్లాడేసరికి ఇటు చర్చికి ఇటు దేవాలయానికి ఇటు ధర్మశాస్త్రానికి ఇటు క్రొత్త నిబంధనకి ఏం వీళ్ళు పోల్చుకోలేక ఒక కన్ఫ్యూషనిస్టిక్ స్టేటస్లో వీళ్ళందరూ కూడా ఉండిపోయారు అలాంటి కన్ఫ్యూషనిస్టిక్ స్టేటస్లో ఉన్నప్పుడు అపోసుడైన పౌలు వాళ్ళకున్నటువంటి అజ్ఞానాన్ని తొలగించటానికి వాళ్ళకి సత్యాన్ని తెలియచేయటానికి వ్రాస్తున్నటువంటి పత్రికే ఈ హెబ్రి పత్రిక ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి మనం ఎవరి వాక్యమైనా వినొచ్చు నో ప్రాబ్లం కానీ నువ్వు ఎంత ఎక్కువగా వింటే నువ్వంత కన్ఫ్యూజన్లోకి వెళ్తావు ఈరోజున వాక్యం చెప్పేటువంటి చాలా మందిలో వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాక్యం సగం తెలిసిన వాళ్ళు ఉన్నారు వాక్యం కొంతవరకు ఎవరి దగ్గర నేర్చుకుని ఎరిగిన వాళ్ళు ఉన్నారు ఆ వాక్యంని నిబంధనని కొత్త నిబంధాన్ని చక్కగా చక్కగా క్రోడీకరించుకొని ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయగలిగిన కెపాసిటీ కలిగిన వాళ్ళు ఉన్నారు కొంతమంది లేరు ఇప్పుడు ఇలాంటి మనుషుల యొక్క వాక్యాన్ని వినడం వలన మనిషి కలిగేది ఏంటంటే కన్ఫ్యూజన్ కాబట్టి మీరు ఏం వింటున్నారు అనేది చాలా జాగ్రత్తగా ఎవరి వాక్యం వింటున్నారు అనేది చాలా జాగ్రత్తగా వివేచించాల్సినటువంటి పరిస్థితి పని విశ్వాసి వీళ్ళు రకరకాల బోధకులు వీళ్ళ దగ్గరకు వచ్చి బోధించటం వలన దేవర్ కన్ఫ్యూజ్డ్ వాళ్ళు ఈ రోజున ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే అసలు దేవుణ్ణి గురించి కూడా మర్చిపోయి బేసిక్స్ అంటే మూల పాఠాలు కూడా అర్థం కానటువంటి స్టేజ్కి వీళ్ళు వెళ్ళిపోయారు ఇలాంటి వాళ్ళతో పౌలు ఒక చాలా చక్కని విషయాన్ని మాట్లాడుతున్నాడు దాన్ని ఒకసారి మనం చూద్దాం మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మాంద్యులైనందున వాటిని విషదపరుచుట కష్టము అన్నాడు మేము చెప్పాలనుకునేది చాలా ఉంది కానీ మీకు వినే విషయంలో మాంద్యత అంటే మీరు వినే విషయంలో బద్దకస్తులుగా చురుకుతనం లేని వాళ్ళుగా మళ్ళీ చూద్దాంలే అన్నట్లుగా మీ యొక్క మైండ్ ఉండటం వలన చెప్పటానికి మాలో ఎన్నో విషయాలు ఉన్నా నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అన్నాడు వాక్యాన్ని వింటున్నటువంటి సంఘంతో ఒక మాట చెప్తున్నాను బైబిల్ చెప్తుంది వినుటకు వేగిరపడాలి మాట్లాడుటకు నిధానించాలి అని చెప్తుంది వినే విషయంలో దేవుని వాక్యాన్ని వినే విషయంలో వేగిరపడాలి రోమ పత్రికలో మనం చూస్తున్నాం వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని ఉంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది వినుటకు వేగిరపడాలని చెప్పి యాకోబు యాకోబు పత్రికలో చెప్తూ ఉన్నాడు అలాగే దేవుని వాక్యాన్ని వినేటువంటి విషయంలో ఆసక్తి కలిగిన వారై వివేచనాత్మకంగా ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే వాక్యాన్ని వింటారో దేవుడు అనేకమైన విషయాలను అలాంటి వారికి ఖచ్చితంగా తెలియచేస్తారు ఏ విషయంలో మనం ఎక్కువగా ఆసక్తి చూపుతాం వినడానికి వాళ్ళ గురించి వీళ్ళు వీళ్ళ గురించి వాళ్ళు వాళ్ళట్లంట వీళ్ళెట్లంట ఆ మట చేసిందంట ఈయనట్ల చేశాడంట అని చెప్తే మాత్రం వెంటనే ఆ కళ్ళు పళ్ళు మొత్తం తెరిచి చాలా జాగ్రత్తగా వింటాం కానీ జాగ్రత్తగా ఆలకించాలి మనకు ప్రయోజనకరమైంది మనకు మేలైంది మనల్ని బ్రతికించే దాన్ని వినడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి అలా వినడానికి నీ వినికిడిని ఒక విశ్వాసిగా నువ్వు సిద్ధం చేయాలి ఇప్పుడు వరకు సినిమా పాటలు వినడానికి లేకపోతే రాక్ మ్యూజిక్ వినడానికి లేకపోతే రకరకాల మాటలు వినడానికి రాజకీయాలు వినడానికి వార్తలు వినడానికి లేకపోతే ఇంకేయో బయట మనుషుల యొక్క గొడవలు వినడానికి ఒకవేళ నీ మనసు ఇప్పుడు వరొక ఆసక్తి చూపుతుందేమో ఈ వాక్యాన్ని వింటూ ఉండగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏమిటంటే తండ్రి నీ యొక్క రహస్యాలు దేవుని యొక్క మర్మాలు దేవుని యొక్క ఉనికి దేవుని వాక్యములో ఉన్నటువంటి గనులు దేవుని వాక్యములో ఉన్నటువంటి ఆ మరుగైనటువంటి ఆ ధనం మనకు దొరకాలి అనంటే ఖచ్చితంగా దేవుణ్ణి గూర్చిన వాక్యాన్ని వినే విషయంలో చాలా ఆసక్తిగా ఉండాలి అలా ఆసక్తిగా ఉండటానికి నీ మనసును నీ చెవులను నీ వినికిడిని ఈ రోజున సిద్ధం చేసుకోవాలి ఎప్పుడు వాక్యాన్ని వినడానికి దాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దేన్నైనా ప్రక్కన పెట్టి వాక్యాన్ని వినటానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటే పౌలు చెప్పినట్లుగా అనేకమైన దైవ సంబంధమైన ప్రత్యక్షతలు దేవుడు నీతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకు అంటాడు పౌలు మీకు మాంద్యత విని విషయంలో మీరు చాలా మాంద్యులుగా ఉన్నారు ఈరోజే ఒక హ్యాబిట్ ఆఫ్ హియరింగ్ వాక్యాన్ని వినేటువంటి హ్యాబిట్ని ఖచ్చితంగా మీరు అలవర్చుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాడు దేవుని స్తోత్రం మీరు కారులో వెళుతున్నారు ఆ ఆడియో బైబుల్ మీరు తీసుకోండి ఆన్ చేయండి ఆ ఆ వాక్యం చదువుతూ వెళుతూ ఉంటుంది ఆ వాక్యం మీ మనసుల్లో పడియండి కొన్ని పాటలు దైవ సంబంధమైన పాటలు పెట్టుకోండి పాటలు కారులో వినండి ఇంట్లో దైవ సంబంధమైన వాక్యాన్ని ఉంచండి మీరు టీవీలో వాక్యాన్ని ఉంచండి మీ మీ పిల్లలతో మీరు కలిసి వెళుతున్న మీ పిల్లలకు కూడా చిన్న చిన్న స్టోరీస్ దైవ సంబంధమైన స్టోరీస్ ఆ స్టోరీస్ని ఆ ఆల్బమ్స్ మీరు కొనండి లేకపోతే ఆ సీడీస్ని మీరు కొనండి ఆ స్టోరీస్ని మీరు కొనండి వాటిని కారుల్లో పెట్టండి ప్రత్యేకంగా పిల్లలు కూర్చొని చెప్పేదానికంటే మీరు కారులో పిల్లలు కూర్చున్నప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆన్ చేస్తే వాళ్ళు జాగ్రత్తగా వింటారు ఆ సత్యం ఆ నీతి ఆ ధర్మం అనేది వాళ్ళ మనసుల్లోకి ఎక్కుతుంది కాబట్టి పెద్దలు చిన్నలు ఎవరైనా వాక్యాన్ని వినడానికి మన చెవులను విశ్వాసులుగా సిద్ధం చేసుకోవాలి వినిపించటానికి కూడా మన పిల్లలకు మన ఇల్లు మన కార్లు లేకపోతే మన యొక్క ఎక్కడెక్కడ మనం గ్యాదర్ అవుతాం ఆ స్థలాల్లో ఖచ్చితంగా వాక్యాన్ని వినిపించేటువంటి ఆ యొక్క సదుపాయాన్ని ఖచ్చితంగా మనం చేసుకోవాలి అప్పుడే దేవుని అనేకమైన విషయాలు త్వర త్వరగా నేర్చుకోవడానికి ఆత్మీయతలు అభివృద్ధి చెందడానికి ప్రభు మనకి సహాయం చేస్తారు